బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ గారు మీకందరికి కూడా తెలుసు, ఎంత అబద్ధాలు చెప్పాడంటే రకరకాలైన అబద్ధాలు తీసుకుని వచ్చి టీవీలో నిలబడి చెప్పటం, ఎందుకంటే ఎమ్మెల్సీలు తీసేస్తున్నారు కాబట్టి, మండల వ్యవస్థ రద్దు చేస్తున్నారు కాబట్టి, ఆ కడుపు మంటతో ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఎంత బురద జల్లాలనుకున్నాడో అంత బురద జల్లినాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ కర్మ పట్ల, అది వారు చేస్తూ ఉండే అలవాటు, అది వారు ఏ విధంగా అలవాటు చేస్తున్నారో మీకు అందరు తెలుసు. అసలు నిజమైన జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని మంది ఎన్ని రకాలుగా ప్రవర్తించారు, ఆయన పైన ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు, ఆయన పైన రకరకాలుగా బురద జల్లారు. ప్రజలు ఎవరు కూడా ఆ ఎల్లో మీడియాని కానీ ఆ బురద జల్లిన వాళ్ళని నమ్మకుండా 151 సీట్లు గెలిపించి ఈరోజు ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉన్న ఈ బుద్ధా వెంకన్న అనే వ్యక్తి ఇంత ఘోరంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఖచ్చితంగా ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. నిరూపించమనండి, నేను మీ ద్వారా చంద్రబాబుకు సవాలు విసురుతున్నా, ఏ రోజైనా నువ్వు ఒంటరిగా పోటీ చేసి గెలిచి ఉండవా, లేదా నువ్వు నీ కొడుకు నిలబడి ఎన్టీ రామారావు ఫోటో తీసేసి, ఎందుకంటే ఎన్టీ రామారావుని కూడా వెన్ను పొడిచినావు, నీకు వెన్ను పొట్టు పొడిచేది తప్ప మంచి చేసే కార్యక్రమాలు నీకు ఎప్పుడు తెలీదు, ఎందుకంటే ఈరోజు మీరిద్దరూ కలిసి ఎన్టీ రామారావు ఫోటో తీసేసి ఫోటో పెట్టుకొని రండి, కనీసం మీకు నీ కొడుకు కూడా డిపాజిట్లు రావు. కారణం ఏమంటే నీ యొక్క ప్రవర్తన ప్రజలందరూ కూడా గమనించారు.